హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు కంప్యూటేటర్ ట్రిక్స్ ఫ్రెండ్స్ మనకి తెలంగాణ పోలీస్ నోటిఫికేషన్ కి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది టాపిక్ లోకి వెళ్లే ముందు వీడియోని తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మీరు కనుక మన ఛానల్లో మొదటిసారి వీడియోని చూస్తున్నట్లయితే కనుక వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మనకు వచ్చిన అప్డేట్లు ఏంటంటే మేలోనే కొలువల జాతర అంటూ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది అయితే మనకి ఇరవై వేల పోస్టులని పోలీస్ నోటిఫికేషన్ కి సంబంధించి ఇరవై వేల పోస్టులని భర్తీ చేస్తున్నట్లు మనకి యొక్క అప్డేట్లు అయితే రా జరిగింది పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే కనుక త్వరలో అయితే జంబో నోటిఫికేషన్ అయితే వెలువరించేందుకు మూడు సన్నాహాలు అయితే చేస్తున్నారు సాగర ఉప ఎన్నిక ఫలితం తర్వాత అంటే మే నెల మొదటి వారంలో నోటిఫికేషన్ వెలువడనున్నట్లు మనకైతే తెలుస్తుంది ముందస్తుగా అత్యధిక ఉద్యోగాల ఖాళీలు ఉన్నట్లు గుర్తించిన పోలీస్ శాఖ నుండి మొదటగా ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడనుంది నిరుద్యోగ యువత కూడా దీనికోసమే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు నోటిఫికేషన్ కి సంబంధించి రంగం అయితే సిద్ధమవుతుంది పోలీస్ విద్య వైద్య ఆరోగ్య శాఖ రెవెన్యూ వ్యవసాయ మున్సిపల్ ఇరిగేషన్ అటవీ శాఖ తదితర శాఖల్లో దాదాపు యాభై ఐదు వేల నుండి అరవై వేల వరకు పోస్టులైతే ఖాళీగా ఉన్నట్లు గుర్తించడం అయితే జరిగింది ప్రభుత్వం ఈ దిశగా అయితే ప్రక్రియ చేపట్టేందుకు సన్నాహాలు చేస్తుంది అయితే ఇందులో ఇరవై వేలకు పైగా ఖాళీలు గుర్తించిన పోలీస్ శాఖ నుండి మొదటగా ఉద్యోగ నియామక ప్రకటన చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురు చూసే వారిలో ఎక్కువ మంది నిరుద్యోగ యువత పోలీసు ఉద్యోగాలకే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు ఆ తర్వాత ఉపాధ్యాయ పోస్టులు గ్రూప్స్ నోటిఫికేషన్లకు పోలీస్ శాఖ నుండి భారీగా నోటిఫికేషన్లు వేసి ప్రభుత్వ నిరుద్యోగుల్లో ఉన్న అసంతృప్తి తుడిచేందుకు తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది ఆ క్రమంలో దీనిపై అధికారిక వర్గాలు ప్రత్యేక దృష్టి భావించినట్లయితే తెలుస్తుంది సో ఫ్రెండ్స్ మనకి చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క లో మనకి మెయిన్గా తెలియజే మనకి మెయిన్ గా తెలియజేసింది ఏంటంటే ఈ యొక్క సాగర ఉప ఎన్నిక పూర్తయిన తర్వాత అంటే మనకి సాగర ఉప ఎన్నిక ఈ మంత్ లో పూర్తయిన తర్వాత మే సెకండ్ ఆర్ థర్డ్ లో రిజల్ట్ అయితే వస్తుంది ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత మొదటి వారం గాని లేదా రెండో వారంలో గానీ ఈ యొక్క పోలీస్ నోటిఫికేషన్ కి సంబంధించి అప్డేట్ అయితే రానుంది తర్వాత డిఎస్సి ఇతర నోటిఫికేషన్కి సంబంధించి అప్డేట్ అయితే వస్తుంది సో ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు ఫాస్ట్గా తెలియజేస్తాను మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే కనుక వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అంతేకాకుండా ఈ యొక్క అప్డేట్ని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేస్తూ ఉండండి మా వీడియోస్ మీరు తప్పకుండా షేర్ చేస్తారని కోరుతున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హింద్